మీరు ఐఏఎస్ ఆఫీసర్ ఓర్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారా? సో దానికి ఒక ఎగ్జామ్ రాయాలి, యూపీఎస్సీ ఎగ్జామ్, ద వరల్డ్స్ హార్డెస్ట్ అండ్ టఫెస్ట్ ఎగ్జామ్ అంట. అయితే కొంతమందికి ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా మన సోర్సెస్ని చూస్ చేసుకోవాలి, అవన్నిటిలో వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలానే చాలా వీడియోస్ ఉన్నాయి. నాకు తెలిసి యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవరు ఈ వీడియో చేయకపోయి ఉంటారు, అండ్ ఆల్సో ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరు ఇవ్వకపోయి ఉంటారు. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బావ ఆస్పిరెంట్ మామ్. దిస్ ఇస్ అంజలి, టీచర్ బై ప్రొఫెషన్, స్పెషల్ ఎడ్యుకేటర్ ఫర్ స్పెషల్ కిడ్స్, అండ్ ఆల్సో అ యూపీఎస్సీ ఆస్పిరెంట్ కమ్ మెంటర్. సో ఇవాళ వీడియోలో నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వకముందు ఏం చేయాలి, ఆ ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాను. సో బీయింగ్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఎప్పుడు నేను అనుకుంటాను ఏంటంటే నాకు ఇది ఎవరైనా చెప్పుంటే బాగున్నేమో, నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఎవరు ఈ విషయం చెప్పలేదు. మేబీ అక్కడ చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ చేసి వచ్చి ఉంటుంటారు, అండ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నారు. సో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామని అనుకున్న వాళ్ళకి ఈ ఒక వీడియో. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు మీరు ఒక సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ చెక్ చేసుకోవడంలో తప్పు లేదండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఆన్ స్టేజ్ స్పీచ్ ఇచ్చే ముందు కూడా మనం మైక్ని తట్టి మరీ చెక్ చేసుకుంటాం, రైట్? సో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు కూడా మిమ్మల్ని మీరు ఒక సెల్ఫ్ చెక్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి. అది నాకు తెలిసి ఏ యూట్యూబర్, ఏ అకాడమీ కూడా చెప్పదు. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక 25 ఇయర్స్ ఆర్ 26 మేబీ 30 ఇయర్స్కి వచ్చారు, బట్ స్టిల్ యూ హ్యావ్ దట్ జీల్ ఏంటంటే మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఆ ఒక పొజిషన్ని గ్రాప్ చేద్దామని, లేదా ఐపీఎస్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ అవుదామని ఒక జీల్లో ఉండుంటారు. సో అలాంటప్పుడు ఫస్ట్ స్టెప్ ఒకవేళ మీరు గూగుల్లో వెళ్ళి లేదా యూట్యూబ్కి వచ్చి సెర్చ్ చేస్తే మీకు చాలానే వీడియోస్ దొరుకుతాయి, బట్ ఈ విషయం అయితే ఎవరు చెప్పుండరు. సో వితౌట్ వేస్టింగ్ అ టైమ్, లెట్ మీ షో యూ ద బుక్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదైతే ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోవాలి అదేంటంటే, ఒకవేళ మీకు ఆ మోటివేషన్ వచ్చింది, లేదు నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు, ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన ఒక బుక్, మీ దగ్గర ఉండాల్సిన ఒక ఫస్ట్ బుక్ ఏంటంటే, ఐ షో యూ ఇది. అంటే ఇది రివర్స్లో కనిపిస్తుంది, ఐ గెస్. నేను ఫ్రంట్ కెమెరా నుంచి షూట్ చేస్తున్నా. సో ఇది ఏంటంటే 6th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ అండి ఇది. ఇది సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2 బుక్స్లో వస్తుంది. సో యూ కెన్ గ్రాబ్ 1, సెమిస్టర్ 1 ఆల్సో అండ్ సెమిస్టర్ 2. ఈ 2 బుక్స్ మీ దగ్గర ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా 6th క్లాస్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి, ఓర్ ఎల్స్ యూ కెన్ గో టు ఎనీ ఏపీ బుక్ స్టోర్స్ ఆర్ తెలంగాణ బుక్ స్టోర్స్, రెండిట్లో ఉంటాయండి. సో వాళ్ళ 6th క్లాస్ సోషల్ స్టడీ టెక్స్ట్ బుక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో ఇది మీ గనక తీసుకుంటే మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని ఇక్కడ అక్కడ వీడియోస్ చూసి ఈ సోర్సెస్, ఈ టెక్స్ట్ బుక్స్, ఈ బుక్స్ బాగుంటాయని కొనేస్తారు, అవి చాలా కాస్ట్లీ. ఐ మీన్ టు సే ఆ ఎక్స్పెన్సెస్ మీరు పెట్టక ముందు ఒక 30 రూపీస్ దీని మీద పెట్టండి అండ్ ఈ బుక్ని చదవండి. సో హౌ దిస్ బుక్ వుడ్ హెల్ప్ యూ అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఆబ్వియస్లీ నేను ఎన్సీఆర్టీ బుక్ కూడా తీసుకోవచ్చు, బట్ నేను ఏపీ టెక్స్ట్ బుక్ ఎందుకు తీసుకున్నానంటే దీనంత బేస్ ఎన్సీఆర్టీ కొంచెం లాంగ్వేజ్ అనేది కొంచెం డీప్ అండ్ కాన్సెప్షువల్ లాంగ్వేజ్లో ఉంటుంది, కాబట్టి నేను అది తీసుకోవడం లేదు. ఇది ఏంటంటే మనకి చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది, బట్ మన కాన్సెప్ట్స్ ఏంటంటే మనకి టాపిక్స్ ఏవైతే యూపీఎస్సీ ఎగ్జామ్స్లో, యూపీఎస్సీ సిలబస్ రిలేటెడ్ కొద్దిగా ఇందులో ఉంటాయి. సో సెల్ఫ్ చెక్ చేసుకోండి అని అన్నాను కదా. సో ఈ బుక్ని మీరు ఎలా చదువుతారంటే 7 డేస్ చదవండి, 1 వీక్ కరెక్ట్గా 7 డేస్ చదవండి. 7 డేస్ ఎవ్రీ సింగిల్ డే 1 అవర్ ఈ బుక్కి ఇవ్వండి. 1 అవర్ ఈ బుక్కి జస్ట్ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ 1 అవర్ ఇవ్వండి. ఈ బుక్ మీరు 1 అవర్ ఎవ్రీ డే ఫర్ 1 వీక్ చదివారనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే, ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద వీక్ యూ విల్ డెఫినెట్లీ గెట్ టు నో దట్ మీకు ఒక ఇంట్రెస్ట్ ఉందా లేదా, బికాస్ ఇందులో చాలా బేసిక్ టాపిక్స్ ఉంటాయి. సో ఆ బేసిక్ టాపిక్స్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే యూపీఎస్సీ సిలబస్ అనేది చాలా వాస్ట్, అందులో ఇండియన్ పాలిటీస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ పార్ట్, అండ్
క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో కొండి ఈ బుక్ చదివి ఒక సెల్ఫ్ చెక్ చేసుకోండి మీకు మీరే. ఎందుకంటే చాలామంది ఎలా అంటే ఎక్కడో చూసి ఏదో చూసి ఇన్స్పైర్ అయ్యి లేదా ఏదో వీడియో చూసి మోటివేషన్గా ఫీల్ అయ్యి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయితే చేస్తారు, కానీ అది షార్ట్ రన్లో బాగానే ఉంటుంది. కానీ ఈ ప్రిపరేషన్లో వెళ్ళే కొద్దీ టాపిక్స్ అనేవి చాలా హార్డ్గా ఉంటాయి. సో అది లాంగ్ రన్లో వాళ్ళకి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు యూపీఎస్సీ ఎగ్జామ్కి సివిల్స్కి ప్రిపేర్ అవుదామని అనుకుంటే ఫస్ట్ సెల్ఫ్ చెక్ చేసుకోండి, ఎందుకంటే సో దాట్ ఫర్దర్గా ఉన్న ఆ లాస్ని ఫేస్ చేయకుండా ఉంటారని ఈ ఒక చిన్న సజెషన్ వీడియోతోనే నేను ఈరోజు మళ్ళీ నా ఛానల్లో యూపీఎస్సీ రిలేటెడ్ వీడియోస్తో వచ్చాను. సో దాట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఐ హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్ అండ్ ఇలాంటి స్ట్రేట్ కట్ వీడియోస్ అండ్ యూపీఎస్సీ రిలేటెడ్ టిప్స్ అండ్ స్ట్రాటజీస్ వీడియోస్తో ఇంకా నేను రాబోయే రోజుల్లో చేస్తానండి వీడియోస్. ప్లీజ్ స్టే ట్యూన్ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ హియర్ అండ్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ బావ్ ఆస్పిరెంట్ మామ్.